కాళరాత్రి మూడు గ్రామాల ప్రజల ప్రాణాలతో చెలగాటమాడింది విషపు పొగ పడగెత్తి బుసలు కొట్టింది డజన్ల మందిని పట్టనబెట్టుకొని వందల మందిని ఆసుపత్రి బాల్ చేసింది మే 7న సాగర్ తీరం ఇంకా తొలిపొద్దు చూడకముందే ఎరుపెక్కింది జనాల ఆర్తనాదాలతో విశాఖ ఉరికిపడింది ఒకరు కాదు ఇద్దరు కాదు వందల మంది ఇళ్ల నుండి పరుగులు తీశారు ఎవరు ఎటువైపు వెళ్తున్నారో తెలియలేదు ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాలేదు ఎటు చూసినా పొగ ఎక్కడ చూసినా జనం నేలరాలుతున్నారు పిల్లలు ఎక్కడున్నారో తెలియక ఒక తల్లి గుండె పగిలేలా రోదిస్తూ కుప్పకూరింది తల్లి ఎక్కడుందో కనిపించక ఓ చిన్నారి ఏడుస్తూనే ప్రాణాలు వదిలింది ఇటువంటి ఘటనలు ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ఉన్నాయి ఆ కాళరాత్రి ఇంకా కళ్ళ ముందే కదలాడుతోంది జనాల అరుపులు కేకలు ఆసుపత్రిలో వారి ఆర్తనాదాలు ఇంకా మార్మోగుతూనే ఉన్నాయి విశాఖ కేజీహెచ్ లో స్టైరిన్ లీకేజ్ బాధితులు వందల మంది ఉన్నారు కొందరు కోలుకుంటున్నారు మరికొందరు ఇంకా స్పృహలోకి రాలేదు వారి కుటుంబ సభ్యులు బంధువులు అక్కడే ఉంటూ తమ వారు ఎప్పుడు కోలుకుంటారా అని ఆత్రుతగా చూస్తున్నారు ఓ కుటుంబం స్టైరిన్ ధాటికి చెల్లాచెదరైంది భర్త చనిపోగా భార్య ఓ వార్డులో చిన్నారి మరో వార్డులో చికిత్స పొందుతున్నారు ఆ ఇంట్లో తీరని శోకం మిగిలిపోయింది మరికొన్ని కుటుంబాలు తమ భవిష్యత్తు ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నాయి విశాఖ కేజీహెచ్ ఆసుపత్రిలో పేషెంట్ల ఆవేదనపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఖాజా అందిస్తారు మృతదేహాలకు అంత్యక్రియలు అయితే పూర్తయ్యాయి అయితే ఎవరైతే కుటుంబ సభ్యులను కోల్పోయారో వారిలో చాలా మంది ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ప్రస్తుతం చూసుకోవచ్చు ఈమె ఎవరైతే ఉన్నారో ఈమె భర్త గోవిందరాజు విషవాయువు పీల్చి ప్రాణాలు కోల్పోయారు ఆ బంధువులు చూసుకోవచ్చు వారి ఆవేదన అంతా ఇంత కాదు ఘటన జరిగి 3 రోజులు అవుతోంది ఒక్కొక్క కుటుంబ సభ్యులు ఒక్కొక్క దగ్గర ఉన్నారు పిల్లలు ఒకవైపు పెద్దలు ఒకవైపు కొంతమంది ప్రాణాలు కోల్పోయారు ఈ క్రమంలో వీరిలో ఒక ఆవేదన అనేది బయటకి వస్తుంది చెప్పమ్మా ఎలా ఉంది నీకు ఇప్పుడు కొంచెం అంటాను పిల్లలు ఎలా ఉన్నారు బాబు పిల్లల వాడిలో ఉన్నాడు బాబు కళ్ళుకి కళ్ళేం బాగాలేవు టెస్టులు చేయించాలి ఇంకానా ఇంకా చాలా టైం పడుతుంది ఏమవుతుంది ఇంకా చెప్పలేము అంటున్నారు చూసారా చివరి చూపు చూసారా మీరు చూశానండి తీసుకెళ్ళి చూపించామండి నిన్న బాబుకి దీనికి పర్మిషన్ తీసుకొని బాబుకి కళ్ళుకి బాగాలేదు ఆడికి పర్మిషన్ తీసుకొని అంతా చేసుకొని వెళ్ళేటోడికి 11 అయ్యిందండి తీసుకొని వెళ్ళాము ఆ సేవలు ఏమంచా అంటే మరి ఇంకా సేవలు అవి చెప్పండమ్మా ఇప్పుడైతే చాలా మంది ప్రాణాలు కోల్పోయారు చాలా మంది ఇలాగ ఆసుపత్రులు ఉన్నారు మణిదీప్ చూస్తే కంటి సమస్యలతో బాధపడుతున్నారు ఇంకో అబ్బాయి మా మానల్లుడు ఇది బాబే దీని కొడుకే ఎక్కడున్నారో తెలియదు ఎవరికి ఎవరు అందకుండా ఉన్నారు ఇవాళ 4 మళ్ళీ కలిసిపోతారు బాగానే ఉంటారు ఒక 2 సంవత్సరాలు పోయిన తర్వాత వాళ్ళకి బాధలు వస్తాయి అప్పుడు ఎవరు చూస్తారు ఎవరు చూస్తారు ఆ గ్యారంటీ వాళ్ళు ఇస్తారా ఆ గ్యారంటీ ఇస్తారా వాళ్ళు దాదాపుగా 304 మంది చికిత్స పొందుతున్నారు వేరువేరు చోట్ల 414 మంది ఇప్పటివరకు చికిత్స పొందుతున్నారు అయితే కేజీహెచ్లో 304 మందిలో 53 మంది పిల్లలు 251 మంది పెద్దలు కూడా ఉన్నారు అయితే వైద్యులు క్రమంగా కోలుకునేలా చేస్తున్నామని చెప్తున్నప్పటికీ ఈ బాధితుల్లో మాత్రం ఇంకా వేరువేరు రకాల ఆరోగ్య సమస్యలు మొదలవుతున్నాయి దీంతో వీరిలో మరింత ఆందోళన మొదలైంది మనతో మాట్లాడేందుకు కొంతమంది బాధితులు ఉన్నారు చెప్పమ్మా ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది మీకు ఆరోగ్య పరిస్థితి అయితే మాకు పొట్ట నొప్పుగా ఉందండి ఊపిరితిత్తులు తీర్చుకోలేనంత మాకు ఏదో భయంగా ఉంది మా చెరలో ఇంకా అది గ్యాస్ ఉంది మాకు ఏమైనా అయిపోద్దేమో ఈ లేటప్పుడు డిశ్చార్జ్ చేసేస్తున్నారు మేము ఎలా బతకాలి ఎవరిళ్ళకి వెళ్ళిపోతాం మాకు ఇల్లులు వాకళ్ళు అన్నీ అక్కడ ఉన్నాయి ఎవరిళ్ళకి వెళ్ళిపోతాం కడుపు కూడు లేకుండా ఎక్కడ పడి ఏడుస్తాం అది చూస్తే గ్యాస్ ఫామ్ అయిపోయి ఉన్నాయి ఇల్లులన్నీ మరి ఇంటికి వెళ్తే మళ్ళీ మాకు ప్రమాదమే మాకు అప్పుడంటే ఏదో డాక్టర్లు పోలీసులు మమ్మల్ని ఆదుకున్నారు ఇప్పుడు వెళ్తే మళ్ళీ మమ్మల్ని పట్టించుకునే నాదుడు కూడా లేడు మేము ఎక్కడికి వెళ్ళిపోతాం ఇప్పుడు మాకు పూర్తిగా నయం అయిందో లేదో తెలియట్లేదు డిశ్చార్జ్ చేసేస్తున్నారు అప్పుడని ఎక్కడికి వెళ్ళే అవకాశం కూడా లేదండి మాకు ఎక్కడ చూస్తే రెడ్ జోన్లు అయ్యి వచ్చేస్తున్నాయి సార్ చాలా ప్రమాదంగా ఉంది వైజాగ్ అంతా మొత్తం రెడ్ జోన్లు వచ్చేస్తున్నాయి ఏ ఫ్యామిలీ ఇంటికి వెళ్దామన్నా భయం వేస్తుంది సార్ మరి ఇక్కడ మాత్రం డిశ్చార్జ్ ఇచ్చేస్తున్నారు బాగానే ఉందంటున్నారు మాకు మాత్రం పొట్టలు అవి చాలా నొప్పిగా పెయిన్గా తల తిరిగేస్తుంది ఊపిరితిత్తులు ఆడట్లేదు ఒళ్ళంతా పెయిన్స్ వచ్చేస్తున్నాయి సార్ చాలా కష్టంగా ఉంది కళ్ళు మంటలు వచ్చేస్తున్నాయి నిద్ర పట్టట్లేదు మీరు ఏమంటారు ఇంకా కొన్నాళ్ళు హాస్పిటల్ పెట్టి చికిత్స చేయాలంటారా
అలానే అనిపిస్తుంది సార్. మాకైతే భయం వేస్తుంది, ఇంటికి వెళ్ళినా మళ్ళీ రావాలేమో అనిపిస్తుంది సార్. చాలా భయంగా ఉంది మాకు, మేము బతుకుతాము అనే నమ్మకం కూడా మాకు లేదు సార్. చాలా భయంగా ఉంది. దయచేసి ఆ ఫ్యాక్టరీని ముంచేసి అంతవరకు మేము మా ఊళ్ళో అయితే అడుగు పెట్టాం సార్. అంతే, చాలా మాకు ప్రమాదంగా ఉంది. మా ఇప్పుడే కాదు, రేపు మా పిల్లలకు కూడా చాలా ప్రమాదం, తరతరాలకి ప్రమాదమే ఆ ఫ్యాక్టరీ ఉంటే. దయచేసి ఆ ఫ్యాక్టరీని ముంచేయండి సార్. అంతే, ఇంకేం ఇది బాధితులు ఒక్కొక్కరిలో ఒక్కొక్క ఆవేదన ఉంది. ఇంకా కొత్త కొత్త సమస్యలు, ఆరోగ్య సమస్యలు తలవుతున్నాయి. భవిష్యత్తులో జరగబోయే పరిణామాలకి ఎవరు బాధ్యత వహిస్తారని వీరంతా కూడా ఆందోళన చెందుతున్నారు. చెప్పండి, ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది మీకు? ఆరోగ్య పరిస్థితి అయితే బాగోలేదు భయ్య. ఎందుకంటే ఒంట్లో ఉన్న నరాలు అయితే సమంగా పుంజుకోవట్లేదు. ఎందుకంటే శక్తి అయితే పూర్తిగా రావడం లేదు ఎవరికి కూడా. ఎందుకంటే ఆ రోజు డాక్టర్లు కానీ పోలీసులు కానీ తీసుకుని పడేశారు. వచ్చారు, బాటిల్ లెక్కిస్తున్నారు, అదే సమస్య తప్పించి. ఇప్పుడు వచ్చి మా పేషెంట్లు ఏ ఒక్కరు కూడా ఒక బాడీ స్కానింగ్ చేయించలేదు, ఒక సిటీ స్కానింగ్ చేయించలేదు, ఒక ఎంఆర్ఐ స్కానింగ్ చేయించలేదు. ఏ స్కానింగ్ లేకుండా ఏమీ లేకుండా మళ్ళీ మమ్మల్ని అందరూ ఇళ్ళ పంపించితే మళ్ళీ సేమ్ పరిస్థితి మాకు ఏంటి చెప్పండి? ఇప్పుడు ఇందులో ఎవరికైనా ఒకరికైనా స్కానింగ్ చేసి వీళ్ళకి ఇది లేదు అని చెప్పారా? లేదు వస్తాను, లేదు బాటిల్ లెక్కిస్తాను, ఇంజక్షన్ చేస్తాను, వెళ్ళిపోతాను అంటే వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, అందులో అంటలేదు. ఇప్పుడు ప్రభుత్వం తరపు నుంచి అయినా సరే చేయకుంటే ఇప్పుడు మా పరిస్థితి వేడి. ఇప్పుడు ఏం చేస్తారు? అసలు డిశ్చార్జ్ చేసినప్పటికీ ప్రత్యేక వైద్యులు మీకు ఎప్పుడు తనిఖీలు చేస్తారు, పరీక్షలు చేయాలని కోరుకుంటున్నారా, ఏం కోరుకుంటున్నారు? ఇప్పుడు మాకు అందరికీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మొత్తం ఏక బాడీ స్కాన్ ఎంఆర్ఐ స్కాన్ మొత్తం చేస్తే ఎందుకు బాడీలో ఏముంది, ఇంతకీ ఎఫెక్ట్ ఉందా లేదా అనేది పొద్దుగా ప్రతి ఒక్క రికవర్ అయిన తర్వాత పంపిస్తే లాభం ఉంటుంది. ఇప్పుడు మమ్మల్ని పంపించేస్తాను, ఇప్పుడు ఊళ్ళోనే ఎవరు రానివ్వట్లేదు. సపోజ్ ఎవరింటికి వెళ్దామని వాళ్ళు కూడా మమ్మల్ని రానివ్వట్లేదు. అయితే మేము ఇప్పుడు మళ్ళీ వెళ్ళి రోడ్ల మీద కూర్చోవాలి. మళ్ళీ ఇప్పుడు మేము వెళ్ళి ప్రధానంగా ఈ ఫ్యాక్టరీని అక్కడ నుంచి తరలించాలి వెంటనే. అది తొలుత ఒక నిర్ణయం తీసుకుని ఆ తర్వాత తమ ఆరోగ్యంపై ఒక స్పష్టమైన ప్రకటన చేయాలి. తమ ఆరోగ్య భవిష్యత్తులో జరిగే పరిణామాలపై కూడా ప్రత్యేకమైన హామీ ఇవ్వాలని వీరంతా కూడా బాధితులు కోరుతున్నారు. ప్రస్తుతం చూసుకోవచ్చు ఒక్కొక్కరిలో ఒక్కొక్క బాధ, ఒక్కొక్క వ్యధ కనిపిస్తుంది. ఎవరిని కదిలిస్తే కూడా ఒక్కొక్కరిలో ఒక్కొక్క విషాద గాథ ఉంది. ఒక కుటుంబంలో అందరూ కూడా ఆసుపత్రి పడలేరు, మరొక కుటుంబంలో తల్లిని కోల్పోయిన వారు కొందరు ఉన్నారు, మరొక కుటుంబంలో పిల్లలను కోల్పోయిన వారు మరికొందరు, అయితే ఇంకొకరు తండ్రిని కోల్పోయిన వారు కూడా చాలామంది ఉన్నారు. అంటే ఈ విషాద గాథను చూస్తుంటే అందరినీ మనసు కలిచి వేస్తుంది. వీరికి స్పష్టమైన హామీ ఇవ్వాలి, ఆ కంపెనీ అక్కడి నుంచి తరలించి భవిష్యత్తులో తమ ఆరోగ్య సమస్యలపై ఒక ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలి. తమ రాబోయే కాలంలో ఏ విధంగా బతకాలి, తమకు బతుకు తెరవు. ఇప్పుడు డిశ్చార్జ్ చేసినప్పటికీ ఇక్కడ నుంచి ఆ గ్రామానికి వెళ్ళలేని పరిస్థితి, అక్కడ తాగునీరు తాగలేని పరిస్థితి, అక్కడ ఏదైతే భోజనకు సంబంధించిన ఫుడ్ దొరుకుతుందో అది కూడా తినలేని పరిస్థితి. మొత్తం ఆ ప్రాంతం అంతా ఒక శ్మశానంగా తయారైంది. అక్కడ విషవాయువులు కమ్ముకున్న ఈ క్రమంలో అక్కడికి మేము ఎలా వెళ్ళేది, అక్కడ ఎలా జీవించేది, కంపెనీని అక్కడ నుంచి తరలించి తమకు న్యాయం చేయాలని ఈ బాధితులంతా కోరుతున్నారు. కెమెరా పర్సన్ రసూల్తో ఖాజా టీవీ 9 విశాఖపట్నం. కంటేనే అమ్మ అని అంటే ఎలా, అమ్మఒడిగా ఎందరికో బతుకునేడనిచ్చిన విశాఖ ఇప్పుడు కడుపు కోతతో కన్నీటి సందరమైంది. తన కళ్ళెదుటే చంటి బిడ్డలు, అమ్మలు, నాన్నలు చెల్లాచెదురై పిట్టల్లా రాలిపోతున్న దృశ్యాన్ని మరవలేక తల్లి గుండె తల్లడిల్లిపోతోంది. సరిలేరు నీకెవరంటూ ప్రపంచమంతా అమ్మకు నీరాజనం పడుతూ ఉంటే మానని గాయంతో మదర్ విశాఖ గుండె కన్నీరవుతోంది. వాయు గుండాలను, ఎన్నెన్నో తుఫాన్లను, ఎగిసే అలల్ను ఎదిరించి నిలిచిన ఉక్కు నగరం కలనైనా ఊహించని వాయుగండంతో ఉక్కిరి బిక్కిరైంది. నగరం నిద్రపోతున్న వేళ, అలసి సొలిసి అంతా ఆదమరుస్తున్న వేళ, తెల్లని భూతల్లా విషవాయువు విరుచుకుపడింది. మృత్యుమేఘల్లా కదులుతూ ఊపిరితిత్తుల్ను కబళించింది. వాసన పసిగట్టేలోపే కళ్ళు బైర్లు కమ్మాయి, ఒళ్లంతా మంటలు, భయంతో జనం పరుగులు. చంటిబిడ్డల్ని ఎత్తుకుని ఎవరిళ్ల నుంచి వాళ్లు పారిపోయే ప్రయత్నం. శ్వాస ఆడ్డం లేదని నోరు తెరిచిన వాళ్లు నొరగలు కక్కుతూ కుప్పకూలారు. సాయం చేయడానికొచ్చిన యువకులు బైకులతో సహా పడిపోయారు. ఆదుకోడానికి వెళ్లిన పోలీసులు సైతం ఊపిరాగి ఉక్కిరి బిక్కిరయ్యారు. మరణం, మరణం కళ్ల ముందుకొచ్చిన కనీ విని ఎరుగని బీభత్సమిది. ఉక్కు నగరం నిద్రలేచేలోపే వెంకటాపురం ఊపిరాగిపోయింది. నిర్లక్ష్యం ఎవరిదైనా ఎల్జీ పాలిమర్స్ నుంచి వెలువడిన విషవాయువు నిండు ప్రాణాలను బలితీసుకుంది.
అమ్మ ఒడిల ఎందరికో నీడనిచ్చిన విశాఖ కన్నీటి కడలైంది. మదర్స్ డే మూగబోయింది. ప్రాణానికి ప్రాణమైన బిడ్డలను కాపాడుకునేందుకు అమ్మ చేసిన ప్రయత్నం గాల్లో కలిసింది. స్టెరిన్ గ్యాస్ లీకేజీ ప్రమాదం అమ్మ కలలను కల్లలు చేసింది. బంగారు తల్లిక లేదని రాదని తెలిసి అమ్మ గుండె కన్నీరు పెట్టింది. గ్రీష్మ కుందనపు బొమ్మలాంటి బంగారు తల్లి, ఈ అందాల చిన్నారి విషవాయువుతో ఉక్కిరి బిక్కిరై ఈ లోకం నుంచే వెళ్లిపోయింది. బిడ్డను తలుచుకుంటూ అమ్మ గొల్లుమంది. తన బిడ్డల మరే బిడ్డకు అన్యాయం జరగద్దని అమ్మ కన్నీటి ఆవేదన ఇలా రోడ్డెక్కింది. పుట్టకొకరు చెట్టుకొకరు అన్నట్టు ఆ కాళరాత్రి జనం చెల్లా చెదురయ్యారు. ఆస్పత్రిలో బిడ్డ కోసం అమ్మ, అమ్మ కోసం బిడ్డల అన్వేషణ అందర్నీ కలిచివేశాయి. అవును, బిడ్డలు ఏ ఆస్పత్రిలో ఉన్నారో ఏ వార్డులో ఉన్నారో పేరెంట్స్ కు తెలీదు. అమ్మా నాన్న కనిపించక చిన్నారులు గొల్లుమన్నారు. ఇంటికి దీపం, అమ్మా నాన్నల ఆరో ప్రాణం, శ్రియ ఇక లేదన్న చేదు నిజంతో ఆ కుటుంబం కన్నీటి పర్యంతమైంది. శ్రియ చనిపోయినట్టు ఇంకా వాళ్లమ్మకు తెలీదు. స్టెరిన్ గ్యాస్ లీకేజీ రోజున అస్వస్థత గురైన శ్రియ పేరెంట్స్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. శ్రియ లేదన్న విషయం వాళ్లకు ఎలా చెప్పాలంటూ బంధువులు బోరుమంటున్నారు. గాల్లో విషాన్ని పసిగట్టేలోపే బిడ్డ ఊపిరితిత్తుల్లో ప్రవేశించింది మాయదారి గాలి. అంతే, అమ్మ గుండె తల్లడిల్లింది. ఆదుకునే ఏ ఆసరా లేదు. ముప్పును పసిగట్టినమ్మ తనకు తానై ధైర్యం తెచ్చుకుంది. ఇద్దరు బిడ్డలను చంకనేసుకుని విషవాయువుకు అందని వేగంతో పరుగులు తీసింది ఈ అమ్మ తెగువ. ఇదిగో ఈ ఇద్దరు చిన్నారులకు పునర్జన్మ ఇచ్చింది. అప్పటికే నా కళ్ళు బాబుగాడేమో బట్టలు వేసి బయట పెట్టానండి. బయట పెడితే వేరే వాళ్ళేమో బండి మీద వెళ్ళిపోయాడు. ఆయన చూసుకుని నేను ఆ స్మెల్లోనే గంటన్నర తిరిగా నాకు కళ్ళు అవి తిరిగేసి ఇప్పటికీ తల బరువుగా నొప్పిగా ఉంటుంది. అసలు చిన్నారి మణిదీప్ కళ్ళు తెరిచాడు. స్టెరిన్ గ్యాస్ పీల్చాక అస్వస్థతకు లోనైన మణిదీప్ మదర్స్ డే రోజునే కోలుకుని కళ్ళు తెరిచాడు. అమ్మ కూడా కోలుకుంది. కానీ వీళ్ళిద్దరిని విషవాయువు నుంచి రక్షించిన నాన్న తిరిగిరాని లోకాలకు వెళ్లాడు. కొడుకు కోలుకున్న ఆనందం, భర్త లేడనే చేదు నిజంతో ఈ అమ్మ గుండె తల్లడిల్లింది. గ్యాస్ లీక్ ఘటనలో 54 మంది చిన్నారులు అస్వస్థత గురయ్యారు. అంతా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వాళ్లలో చాలా మందికి తమ అమ్మా నాన్న ఎక్కడున్నారో ఇంకా తెలీదు. వైద్యులు, వైద్య సిబ్బందే వాళ్లకు అమ్మా నాన్నలయ్యారిప్పుడు. గ్యాస్ లీకేజీ ఘటన జరగకుండా ఉండుంటే ఈ కుటుంబాలన్నీ మదర్స్ డే సెలబ్రేషన్స్ లో ఆనందంగా గడిపేవి. కానీ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటన ఇందరి కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. ప్రాణాలకు తెగించి బిడ్డలను కాపాడుకున్న అమ్మలకు సరిలేరు మీకెవ్వరు అంటూ మదర్స్ డే సలాం చేస్తోంది. విశాఖ తల్లి ఈ కన్నీటి సుడుల్ నుంచి త్వరగా బయటపడాలని యావత్ దేశం ప్రార్థిస్తోంది. ఎల్జీ పాలిమర్స్ చుట్టుపక్కల 5 కిలోమీటర్ల వరకు విషవాయువు ప్రభావం భారీగా పడింది. చెట్లు, మొక్కలు, పశువులు, పక్షులు భారీగా దెబ్బతిన్నాయి. వందలాది పశువుల్లో ఎన్నో సమస్యలొస్తున్నాయి. వాటి శరీరంపై గాయాలు కనిపిస్తున్నాయి. శ్వాసనాళాల్లో ఇంకా విషం అంతే ఉందా అనేది డాక్టర్లు ఇంకా పరిశీలిస్తున్నారు. ఇక ఎల్జీ పాలిమర్స్ చుట్టూ కిలోమీటర్ వరకు చెట్లు మాడిపోయాయి. వాటి ఫలాలు ఎండిపోయాయి. చెట్లలో జీవం నశించింది. విశాఖ గ్యాస్ లీకేజ్ తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయి? ముఖ్యంగా పశువుల పరిస్థితి ఏంటి? పాలిచ్చే గేదెలు, ఆవుల పరిస్థితి కుదుట పడిందా? దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఎల్జీ పాలిమర్స్ ప్రమాద ఘటన మనుషులపైనే కాదు అటు జంతుజాలంపై కూడా తీవ్ర ప్రభావం చూపించింది. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో 25 వరకు కూడా పశువులు చనిపోయాయి. చాలా వరకు అటు కుక్కలు, బల్లులు, ఎలుకలు, పాములు కూడా చాలా వరకు చనిపోయాయి. ఇవి చనిపోగా చాలా వరకు జంతువులు అస్వస్థతకు కూడా గురైనటువంటి పరిస్థితి నెలకొంది. అటు మొత్తం కూడా పొల్యూషన్ అయిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ పశువులకు కూడా పశువైద్యులు వైద్యాన్ని అందిస్తున్నారు. మనతో మాట్లాడడానికి గోపాలపట్నం వెటర్నరీ హాస్పిటల్
హాస్పిటల్ కి సంబంధించినటువంటి వైద్యులు బైరాగ ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నారు సార్ చెప్పండి ఎన్ని ఎన్ని హాస్పిటల్ పరిధిలో కావచ్చు లేదా ఈ ప్రమాదానికి సంబంధించి ఎన్ని పశువులపై ప్రభావం చూపించింది ఎన్ని చనిపోయాయి ఏంటంటారు ఈ స్టెరిలిన్ గ్యాస్ లీక్ ప్రమాదం సందర్భంగా దాదాపు ఈ 4-5 గ్రామాలకు సంబంధించి మా పశు సంవర్ధక శాఖకు సంబంధించి 450 పశువుల వరకు ఉన్నాయి అందులో ఆవేళ ఉదయం మాకు తెలిసిన వెంటనే ఉదయం మేము 7వ తేదీ ఉదయం రావడం వెంటనే ఆ దగ్గరలో ఉండేటువంటి వెంకటాపురం గ్రామంలో ఏవైతే చనిపోయినవి ఏవైతే ఎఫెక్ట్ అయినట్టుకి మేము వైద్యం చేయడం జరిగింది దాదాపు 25 పశువులు చనిపోవడం జరిగింది అవన్నీ ఎన్యూమరేషన్ చేసి దాని తాలూకా సంబంధించినటువంటి పర్టికులర్స్ అన్నీ అధికారులకు తెలియజేయడం జరిగింది అంటే పశువులు చనిపోయిన పశువులను కూడా చూసినట్లయితే చాలా వరకు కడుపంతా ఉబ్బిపోవడం తర్వాత మూత్రనాళాల నుంచి కూడా రక్తం రావటం వంటివి కూడా చోటు చేసుకుంది అంటే ఎటువంటి ప్రభావం చూపించింది అంటారు పశువు మీద ఇది ఎక్కువగా ఈ గ్యాస్ ఊపిరితిత్తుల ద్వారా నోటు ద్వారా ఊపిరి లోపలికి పోవడం వల్ల ఈ లోపల హెమరేజ్ అనేది జరిగింది కొన్ని పశువులు అయితే మేము అదే రోజు ఉదయం చూసినప్పుడు మల ద్వారం ద్వారా కూడా రక్తం రావడం జరిగింది నోటి ద్వారా కూడా లోపల హెమరేజ్ జరిగి రక్తం బయటకు వచ్చి చనిపోవడం జరిగింది అవి చనిపోయినాయి లేదు కొన్ని ఎఫెక్ట్ అయినవి ఏమైనాయి అంటే ఎక్కువగా కాళ్ళు 4 కాళ్ళు కొట్టుకొని సివియర్గా ఎఫెక్ట్ అయినవి మెడ ఉంచి ఉండడం కూడా మేము గమనించాం దానికి సింప్టమేటిక్గా మేము సెలైన్స్ను తర్వాత ఈ ఎట్రపిన్ సల్ఫేట్ ఇంజెక్షన్స్ డెక్సామెథాసోన్ ఇంజెక్షన్స్ ఇవ్వడం జరిగింది తర్వాత కొన్ని తర్వాత ఆ వేళకి కనబడకపోయినా 2వ రోజు 3వ రోజు చూసేసరికి ఆ చర్మం కూడా బాగా దానికి ఎఫెక్ట్ అయింది ఎఫెక్ట్ అయ్యి పులుసు బారి రెడ్గా ఎరుపుగా చర్మం పైన అంతా ఊడిపోయి ఎరుపు పగిలిపోయి ఎరుపు మచ్చలు కనపడడం జరుగుతుంది దాంతోపాటు బిడుసుకు పొట్టి ఉండడం వల్ల అవి నడలేకపోవడం తర్వాత కళ్ళు ఏదైతే కళ్ళు మీద ఎఫెక్ట్ అయినప్పుడు ఆ కళ్ళు కూడా ఒపాసిటీ అంటే తెలుపుగా వచ్చి కనపడని చూపు కనపడిన పరిస్థితి ఏర్పడింది మరి ఇప్పుడైతే కొన్ని మేత తినడం కూడా తగ్గించుకుని ఉన్నాయి మరి అందుకు మేము ఏంటంటే సలహాలు పాలు ఇస్తున్నాయండి పాలు పాలు దిగుబడి కూడా తగ్గింది మరి ఈ పాలు తాగొచ్చా ఒకవేళ ఇచ్చినప్పటికీ కూడా ఏమైనా పాలు తాగొచ్చు అంటారా పాలు ఎందుకంటే పాలు ఇచ్చిన పశువుల్లో ఆ గ్యాస్ యొక్క రెసిడ్యూ ఏదైతే ఉందో పాల్లో ఉంటుంది కాబట్టి అది దాన్ని 1 నెల వరకు కూడా ఈ పాలని తాగకూడదని మేము అందరికీ మేము రైతులందరికీ కూడా మేము తెలియజేయడం జరుగుతుంది మొత్తానికి ఈ గ్యాస్ లీకేజ్ ప్రమాద ఘటన అనేటువంటిది ఈ పశువులకు దానివల్ల వచ్చినటువంటి పశువులకు వచ్చే వ్యాధులు అనేటువంటిది ఇది ఒక కొత్త అనుభవంగా వాళ్ళు చెప్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా చాలా వరకు కూడా పశువులు అస్వస్థతకు గురయ్యాయని చెప్పి చెప్తున్నారు వాటిల్లో పాలు దిగుబడి తగ్గిపోవటం నడవలేకపోవటం కళ్ళు కనిపించకపోవటం పశువుల చర్మంపై బొబ్బలేకపోవటం ఇటువంటివన్నీ కూడా సిమ్టమ్స్ అనేటువంటివి వస్తున్నాయి ఎక్కువ కంప్లైంట్స్ దానికి సంబంధించి వస్తున్నాయని చెప్పి చెప్తున్నారు కెమెరా పర్సన్ బాబుతో శ్రీనివాస్ టీవీ 9 విశాఖపట్నం విశాఖ ఎల్జీ గ్యాస్ లీకేజ్ బాధితులకు రకరకాల సమస్యలు వస్తున్నాయి తలనొప్పి వాంతులు కీళ్ల నొప్పితో బాధపడుతున్న వారే ఎక్కువ ఊపిరి తీసుకోవడానికి కూడా శక్తి ఉండటం లేదని బాధితులు అంటున్నారు కొందరికైతే స్టైరిన్ వల్ల చర్మంపై దద్దులు రావటం చర్మం కాలిపోయినట్లుగా కనిపించడం జరుగుతోంది తమకు బాగయ్యేంత వరకు ఆసుపత్రిలోనే ఉంటామంటున్నారు విశాఖ కేజీహెచ్లో పేషెంట్ల పరిస్థితిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఖాజా అందిస్తారు ఎల్జీ పాలిమర్స్ నుంచి వెలువడిన విష వాయువు చాలామందిని ప్రాణాలు తీసేస్తే మరెంతో మందిని ఆసుపత్రి పాలు చేసింది అయితే ఆ రోజు ప్రాణభయంతో అందరూ పరుగులు తీసి ఆసుపత్రిలో జాయిన్ అయినప్పటికీ ఆ తర్వాత పరిణామాలు చూస్తే అందరిలో ఆందోళన కలిగిస్తున్నాయి ఒక్కొక్కరిలో ఒక్కో సిమ్టమ్ బయటపడుతుంది కొంతమంది చర్మ వ్యాధులకు సంబంధించి బయటపడితే మరికొంతమంది ఇంకా మానసిక సమస్యలు అలాగే డ్రౌజినెస్ ఇంకా కొనసాగుతుందని చెబుతూ ఉన్నారు ప్రస్తుతం చూసుకోవచ్చు బాధితులు ఉన్నారు ఇక్కడ చెప్పండి ఎలా ఉంది ఇప్పుడు పరిస్థితి మీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అంటే కొంచెం అలా డ్రౌజినెస్గా ఉండి ఇంకా అదే అదొక ఫీల్లో వస్తుంది అన్నమాట సేమ్ కొంచెం అంటే మాటలు కూడా స్లోగా రావడం
అంటే చాలా చేంజ్ వస్తుంది, అంటే కొంచెం వెళ్తుంది కదా, ఇన్హేల్ అవుతుంది కదా, కొంచెం ప్రాబ్లం అది అంటూ ఉంటుంది కదా. సార్ కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లంగా అనిపిస్తుంది. అప్పుడు యాక్సిడెంట్ జరిగినప్పటికంటే చూసుకుంటే ఇప్పటికీ ఈ ట్రీట్మెంట్ తర్వాత కొంచెంగా బెటర్ అయిన ఫీల్ ఉన్నా సరే అప్పటికీ కూడా కొంచెం డ్రోజీనెస్ అనేది, కొంచెం చిన్న చిన్న ఇచ్చింగ్లా ఉండటం, ఇటువన్నీ కూడా చిన్న చిన్న సింటమ్స్ అవి జరుగుతూ ఉన్నాయి. కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉండడం ఇటువంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు అదే సడన్గా మాకు డిశ్చార్జ్ అనేది డిక్లేర్ చేశారు. ఇప్పుడు మేమంటూ బయటకు వెళ్ళిన తర్వాత ఎక్కడ వెళ్ళాలి, ఎవరితో చెప్పాలి, ఏ విధంగా మాట్లాడాలనేది మాకు ఐడియా రావట్లేదు. ఇది ఒకటి భవిష్యత్తులో జరగబోయే పరిణామాలపై ఆందోళన అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అయితే కొందరికి చర్మ సమస్యలు ఉన్నాయి, మరికొందరికి శ్వాసకోశ సమస్యలు కూడా ఇంకా తీవ్రమవుతున్నాయి. అంటే రోజు రోజుకి కంపెనీ దగ్గర విషవాయువుల ప్రభావం తగ్గుతున్నప్పటికీ ఇక్కడ బాధితుల పరిస్థితి ఆరోగ్యంలో ఇంకా ఎటువంటి పరిస్థితి కూడా కనిపించట్లేదు. ప్రస్తుతం చూసుకోవచ్చు, ఇక్కడ ప్రస్తుతం చూసుకోవచ్చు ఇక్కడ ఈ మహిళకి ప్రత్యేకంగా రోజైతే సింప్టమ్స్ అనేవి లేవు. ఓన్లీ ఇక్కడ గ్యాస్ వెలువడిన తర్వాత ఈవిడికి ఇది, ఆ తర్వాత ప్రొజెక్షన్ చూసుకుంటే ఎంత పరిస్థితి భయానకంగా మారిందో మనకు స్పష్టంగా తెలుస్తోంది. ఆ రోజైతే అసలు కేవలం కాస్త అక్కడ మంట పుట్టే పరిస్థితి ఉంది. ఆ తర్వాత రెండు రోజుల తర్వాత ఇటువంటి పరిస్థితి ఎంత దారుణమైన పరిస్థితిలో మనం స్పష్టంగా చూస్తున్నాం. శరీరం అంతా కమిలిపోయింది, చర్మం అంతా ఏదైతే కాలిపోతే ఏ విధంగా ఉంటాయో అటువంటి గాయాలు స్పష్టంగా చర్మంపై కనిపిస్తున్నాయి. చెప్పండి, మీకు ఆ రోజు బయటకు వచ్చారు కదా ఆ ఘటన నుంచి, ఆ టైంలో మీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అప్పుడు అసలు బాగాలేదు, ఆక్సిజన్ పెట్టారు, చాలా ట్రీట్మెంట్ చేశారు, ఇప్పుడు కొంచెం పర్వాలేదు. చర్మంపై ఏవైతే ఆ గాయాలు కనిపిస్తున్నాయో ఆ రోజు కనిపించాయి, మరుసటి రోజు కనిపించాయి? ఆ రోజు ఈవినింగ్ చేసి కనిపించాయి. వెంటనే ఫస్ట్ అంటే నేను స్ప్రోలోకి రాగానే మంట వచ్చింది, తర్వాత చూసుకుంటే గాయాలు కనిపించాయి. వెంటనే వచ్చి ఆ క్రీమ్ రాశారు, దానికి తగ్గ ఇంజెక్షన్స్ అన్నీ తీసుకున్నారు. ఎక్కడెక్కడ ఉన్నాయి? ఇక్కడ ఉంది, ఇక్కడ ముడుకు దగ్గర ఒకటి ఉన్నది, ఇక్కడ ఒకటి ఉందండి. చూసుకోవచ్చు ప్రత్యక్షంగా ఒక్కొక్కరిలో ఒక్కొక్క సింప్టమ్ అనేది కనిపిస్తుంది. ఏ విధంగా ఆరోగ్య కండిషన్ ఉంది, ఎటువంటి వైద్యం అందించాలి, దానిపై ప్రత్యేకంగా ఆరా తీసే పనిలో ఉన్నారు. అయితే తొలి రోజు ఏదైతే స్పృహ తప్పి అక్కడ పడిపోయారో ఆ తర్వాత పరిణామాలు కూడా బాధితుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే ఆ రోజు కేవలం స్పృహ తప్పి పడిపోయారు, కొన్ని గాయాలు కూడా కొంతమందికి అయ్యాయి. ఆ తర్వాత క్రమంలో ఏవైతే ఆ మత్తు నుంచి ఇంకా పూర్తి స్థాయిలో బాధితులు కోలుకోలేకపోతున్నారు. కొంతమంది శరీరంలో కొత్త రకమైన ఒక దద్దుర్లు, అలాగే కాలితే ఏ విధమైన గాయాలు ఉంటాయో అటువంటి గాయాలు కూడా ఉంటున్నాయి. దీంతో ఆ బాధితుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. కొంతమందికి డిశ్చార్జ్ చేసే పనిలో ఉన్నారు వైద్యులు. అయితే ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఇంకా ఏవైనా సింప్టమ్స్ బయటపడితే తమకు దిక్కేవరంటూ కూడా వీరంతా కూడా ప్రశ్నిస్తున్నారు. యమపర్తం రసూల్తో ఖాజా టీవీ 9 విశాఖపట్నం. చెక్కు చెదరని ఉక్కు నగరం, హుదూద్ని ఎదిరించాం, ఉప్పెనెలెన్నో చవి చూసాం, కడలి లోతును కడవరకు చూసొచ్చాం, నిప్పు రవ్వల్ని నిత్యం గుండెల్లో మండించాం. చెక్కు చెదరని ఉక్కు సంకల్పానికి మేమే చిరునామా. స్టైరిన్ గాలులు మా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేవు, విషవలయాన్ని ఛేదించే విశాఖవాసులం. ఊపిరి ఆగిన చోటే మళ్లీ ఉదయిస్తాం. కైలాసగిరిలో కాలు మోపి భీమిలిలో సేద తీరుతాం, రామకృష్ణ బీచ్ లో కొత్త రాగంగా మారుతాం, పడిలేచే కెరటల్లా మా పైన ఆగదు.